దక్షిణ భారతదేశంలో కూడా ఒక కైలాసం ఉంది. అదే దక్షిణ కైలాసంగా విరాజిల్లుతుంది. ఆ ఆలయంకు ఎంతో ఘన చరిత్ర. ఇక్కడ స్వామి అమ్మవారు స్వయంభూ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే స్వామివారు ఇక్కడ శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునిగా పూజలు అందుకుంటూ ఉంటారు. శ్రీకాళహస్త్రి దక్షిణ కైలాసంగా విరాజిల్లుతున్న క్షేత్రమైతే ఈ క్షేత్రం ముక్తి అంటే కాశీలో నివసిస్తే ముక్తి పొందుతారు. శ్రీకాళహస్త్రిలో ప్రవేశించిన వెంటనే పరమేశ్వరుడు ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీకాళహస్త్రి భారతదేశంలో దక్షిణ వైపు ఉన్న దక్షిణ కైలాసం భూభాగానికి ఈశాన్యంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో నివసిస్తూ ఉంటారు. అందుకే శ్రీకాళహస్త్రి దక్షిణ కైలాసం అని అంటారు. ఇక్కడ వాయు రూపంలో ఉన్న పరమేశ్వరుడుకు జీవం ఉంటుందని చెప్పడానికి ప్రధాన ఆధారం. గర్భగుడిలో ఉన్న అన్ని దీపాలు నిశ్చలంగానే వెలుగుతూ ఉన్న అఖండ జ్యోతి మాత్రం రెపరెపలాడుతూనే ఉంటుంది. దానికి కారణం శ్రీకాళహస్తీశ్వరుని ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉంటాడని చెప్తూ ఉంటారు. పరమశివుడు అనగానే అభిషేకం ప్రియుడు కనుక ఎక్కడైనా సరే శివయ్యను తాకి అభిషేకం చేస్తూ ఉంటారు. కానీ ఈ క్షేత్రంలో మాత్రం శివయ్యను తాకే సాహసం ప్రధాన అర్చకులతో పాటు ఎవరూ చెయ్యరు. ఈ మూడు మూగజీవాల నిలయమే శ్రీకాళహస్త్రి. అయితే ఇక్కడి ఆలయంలోని స్వామివారి శిరస్సు మీద ఐదు తలల సర్పం మధ్యలో ఏనుగు దంతాలు దిగువన సాలిడు స్వామివారిలో ఐక్యమై స్వయంభూ రూపంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. శ్రీకాళ దర్శనమిస్తూ వారి కోరికలను కొంగు బంగారమై తీరుస్తూ ఉంటారు. ఏ శివ క్షేత్రాల్లోనైనా నవగ్రహాలు విడివిడిగా ఉంటాయి. కానీ ఈ క్షేత్రంలో మాత్రం 9 నవగ్రహాలు 27 నక్షత్రాలతో కూడిన నవగ్రహ కవచం స్వామివారికి అలంకరించి ఉంటారు. గ్రహణ సమయాలలో భారతదేశంలో అన్ని దేవాలయాలు మూసివేసిన ఈ వాయులింగం క్షేత్రం మాత్రం తెరిచి ఉంటారు. మరి గ్రహణ సమయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా గ్రహణ కళాభిషేక పూజలు నిర్వహిస్తారు. నిర్వహిస్తూ భక్తులకు దక్షిణ ప్రాప్తి కలుగచేస్తారు.